తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. తిరుమల లడ్డు వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా తిరుమలలో లడ్డు వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ పైన కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డు వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదంలో నిజం నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో లడ్డు వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ రెండు పిటిషన్లపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు బెంచ్ని నిర్ణయించింది. జస్టిస్ బీఆర్ గవాయి, కెవి విశ్వనాథన్ బెంచ్కి ఈ కేసును కేటాయించారు. ఈ నెల 30న సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది. ఆ రోజున విచారించే కాజ్ లిస్టులో నెంబర్ 63గా తిరుమల లడ్డు కేసు లిస్ట్ అయింది. సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసులో స్వయంగా తన వాదనలు వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వివాదంపైన రాజకీయంగా పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం లడ్డు వివాదంపైన ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. తిరుమలలో సిట్ విచారణ ప్రారంభిస్తుంది. అటు ప్రతిపక్ష వైసీపీ లడ్డు కలుషితం అనేది రాజకీయ ప్రేరేపిత కుట్రగా ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ వివాదంపైన జగన్ ప్రధాని మోడీ సుప్రీం సీజేకు లేఖ రాశారు. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ వేళ జరిగే పరిణామాలపైన ఆసక్తి కనిపిస్తోంది. విచారణకు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారనుంది.